హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట తిందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు వీడియోలో అల్లం నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. సంవత్సరం పైనే నిలవ ఉంటుందండి. కారం కారంగా, తీతీగా ఎలాంటి టిఫిన్స్లోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ అల్లం పచ్చడి. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. మరైతే ముందుగా ఈ పచ్చడి ప్రాసెస్ కోసం చింతపండు నానబెట్టుకుందామండి. అందుకని ఒక గిన్నెను తీసుకుని అందులో 100 గ్రాముల చింతపండుని గింజలు ఓడలు అనేవి లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలో వేసి చింతపండు మునిగేంత వరకు నీళ్లను మరిగించి వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఈ గొజ్జుని 2 రోజుల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండలో ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, 2వ రోజుకి చింతపండు గుజ్జు కాస్త గట్టిగా అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు 2 రోజుల పాటు పూర్తిగా ఎండబెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జులో వాటర్ అనేది లేకుండా ఇలా గట్టిగా అవుతుందండి. తర్వాత 50 గ్రాముల అల్లాన్ని పైన ఉండే పీల్ని తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని తడి అనేది లేకుండా తుడుచుకుని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మినప్పప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మినప్పప్పు ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా త్వరగా ఫ్రై అయ్యాక వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు మినప్పప్పు మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అల్లం ముక్కలు ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అల్లం ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో ఎండబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. వీటిలో అసలు వాటర్ వేయకూడదండి. ఒకవేళ మీకు మిక్సీ ఫ్రీగా తిరగకపోతే కనుక కొద్దిగా పప్పు నూనె వేసుకోవచ్చు, అంతేగాని వాటర్ మాత్రం అస్సలు వేయకూడదండి. చూసారు కదా ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జార్ని పక్కకు పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో 200 గ్రాముల బెల్లాన్ని తరిగి వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంలో 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగి ఇలా నురుగులా వచ్చేటప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న అల్లం చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 50 గ్రాముల కారాన్ని వేసుకోవాలి. కారాన్ని మాత్రం మీ స్పైసీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కారాన్ని వేసుకున్నాక 30 గ్రాముల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మాత్రం కొద్దిగానే వేసుకోండి, తర్వాత సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత అన్నీ కలిసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ కడాయిని పక్కకు పెట్టుకుని ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టి అందులో 100 ml వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మాత్రం పప్పు నూనెని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇలా కరివేపాకును వేసుకున్నాక నూనె తుంపర్లు మన మీద పడకుండా ఉండడం కోసమని వెంటనే ఒక మూతను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ హీట్కి పోపు బాగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు మూత తీసి ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వండి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపును అల్లం పచ్చడిలో వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకోసారి ఈ పచ్చడి కొలతలు చూద్దామండి. 200 గ్రాముల బెల్లానికి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల పప్పు నూనె, 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల కారం, 30 గ్రాముల ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న అల్లం పచ్చడిని ఒక 8 గ్లాస్ కంటైనర్లో వేసి తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. అంతేనండి, తీయగా కారంగా సంవత్సరం పాటు నిలవ ఉండే అల్లం పచ్చడి మా స్టైల్లో రెడీ అయిపోయింది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.